వరవరరావు అరెస్ట్ ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంది. ఒక పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి నేతని అక్రమంగా ఇరికించారు. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కుట్ర అన్నది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. వాస్తవానికి మావోయిస్టులలో కీలకమైనటువంటి నాయకులలో ఒకళ్ళు వరవరరావు. ఇక్కడ మావోయిస్ట్ అంటే డైరెక్ట్గా పార్టీకి సంబంధించి ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు అడవుల్లో చేసేటువంటి మావోయిస్టులు అయితే వాళ్ళకి బయట నుండి సపోర్ట్, రైట్, లైక్ ఓ పక్కన నిధులకు సంబంధించినటువంటి సమీకరణలు కావచ్చు, రెండో పక్కన సైద్ధాంతికంగా మావోయిస్టులని క్రూరుల కిందనో ఉగ్రవాదుల లెక్కనో చూడకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, న్యాయపరమైనటువంటి సహాయం అందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసే విషయంలో కొంతమంది నేతలు ఉంటారు, వీళ్ళు ఓపెన్గానే ఉంటుంటారు. అవసరమైనటువంటి సందర్భంలో మావోయిస్టులు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయడం కానీ, వాళ్ళని బయటికి తీసుకురావడానికి బెయిల్కి అవసరమైనటువంటి న్యాయ సహాయం చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో కీలకమైనటువంటి సభ్యుడు వరవరరావు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మోడీ హత్యకి కుట్ర పన్నారా లేదా అంటే దొరికినటువంటి డాక్యుమెంట్ల ఆధారంగానే జరిగేది. ఇక్కడ అంత మాత్రాన కేసు నిలబడుతుందా లేదా అంటే నిలబడేటువంటి అవకాశాలు తక్కువగానే ఉంటుంటాయి. ఎందుకంటే మావోయిస్టుల దగ్గర దొరికినటువంటి లేఖే ఇక్కడ ఆధారం. ఆ లేఖల్ని న్యాయస్థానాలు చాలా తక్కువగా తీసుకుంటుంటాయి. దానికి సంబంధించినటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా కావాలంటే, ఇతర సాక్ష్యాలు కూడా కావాలంటే, కాకపోతే ఏంటంటే ఇక్కడ బెయిల్ దొరకకుండా కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉంచడానికి, మామూలుగా అయితే 45 రోజుల తర్వాత ఛార్జ్షీట్ పెట్టి 45 రోజుల తర్వాత పెట్టాల్సి ఉంటే ఇందులో మాత్రం ఇంకొక 45 రోజులు అవకాశం ఉండడం కావచ్చు. అట్లాగే బెయిల్కి 6 నెలల దాకా కూడా అవకాశం ఉండటం, ఇవ్వకుండా కూర్చోబెట్టగలిగేటువంటి కొంత చట్టం ఉండటం వలన అవకాశం ఉంటుంది తప్పించి నిలిచేటువంటి సందర్భాలు తక్కువగా ఉంటాయి. అయితే దొరికినటువంటి సాక్ష్యాలు ఇంకేమున్నాయి, దాన్ని అక్కడ న్యాయస్థానంలో వాళ్ళు ఏ మేరకు ప్రొజెక్ట్ చేస్తారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి మోడీ కేసీఆర్ కలిసి కుట్ర పన్నాల్సినంత సిచ్యుయేషన్ ఏమి ఉండదు. ఇది పోలీస్ వర్సెస్ మావోయిస్ట్ వార్. వాస్తవంగా చెప్పాలంటే మా మోడీ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, సోనియా గాంధీ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఎవ్వరున్నా, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ఉన్నా సరే, మావోయిస్టుల విషయంలో పోలీసుల ఆలోచన తీరుకు అనుగుణంగా నడవాల్సిందే. ఇక్కడ ఈ మధ్య కాలంలో జాయింట్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి ఎన్ఐఏ ద్వారా. ఇంతకుముందు మావోయిస్టు కార్యకలాపాలు అనేది రాష్ట్రాల పర్యవేక్షణలోనే ఉండే, ఆ తర్వాత కాలంలో జాతీయ స్థాయి పర్యవేక్షణ కూడా ఉండేది. కానీ ఈ మధ్యన ఎన్ఐఏ పెట్టిన తర్వాత ఉగ్రవాదుల్ని మావోయిస్టుల్ని ఒకే కోణంలో చూడటం ప్రారంభించారు. ఎందుకంటే ఆ మధ్య కాలంలో ఉగ్రవాదుల దగ్గర నుండి మావోయిస్టుల ఆయుధాలు కొన్న సాక్ష్యాలు లభ్యమైనాయి. అంటే అంతవరకు కూడా మావోయిస్టుల్ని దేశభక్తులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం పనిచేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఉద్యమకారులు కానీ చూశారు. అంటే స్వతంత్ర ఉద్యమంలో మితవాదులు, అతివాదులు ఏ విధంగా అయితే ఉండేవాళ్ళు ఆ విధమైనటువంటి కోణంలో చూసేవాళ్ళు. కానీ దేశ ద్రోహాలు చేస్తూ ఈ దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి, ఈ దేశంలో ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలని కోరుకునేటువంటి ఉగ్రవాదులతో మావోయిస్టులు కలిశారన్నటువంటి ఆధారాల దగ్గర నుండి కూడా ఎన్ఐఏ సీరియస్ వాచ్ పెట్టింది. అందులో భాగంగానే జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో ఎప్పటికప్పుడు ఏ ఏ ప్రాంతంలో వాళ్ళ మొహరింపులు ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు, ల్యాప్టాప్లు, వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం కూడా మానిటరింగ్లోకి వెళ్ళిపోయింది, స్కాన్ చేసేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. దానికి తగినంతటి తరహాలో ప్రత్యామ్నాయమైనటువంటి యుద్ధ వ్యూహాలు అనుసరించడంలో మావోయిస్టు పార్టీ క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. అక్కడక్కడ మెరుపుదాడులు చేయడం తప్పించి పెద్ద ఎత్తున మావోయిస్టులే నష్టపోయినటువంటి సందర్భం ఉంది. వ్యూహకర్తలు చాలామంది మరణించడంతో పాటుగా ప్రస్తుతము యువత మావోయిజం వైపుకి అట్రాక్ట్ కాకపోవడం అన్నటువంటిది కూడా ఆ పార్టీ ఉన్నతికి, లేదా పార్టీ అనాలా లేకపోతే నక్సలైట్లు అనాలా అన్నది పక్కన పెడితే వాళ్ళ ఉన్నతికి అవరోధం ఏర్పడింది. సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులు కావడం, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్లలో సైద్ధాంతికత తగ్గిపోవడం, దానికి తోడుగా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ నుంచి కూడా పెద్దగా ఆసక్తి లేకపోవడం. ఎందుకంటే గతంలో అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి సదుపాయాలు ఉండేవి కాదు. దాంతో మావోయిస్టులు ఇచ్చేటువంటి డబ్బులతో కట్టుకున్నటువంటి వాటర్ ట్యాంకులు, లేదంటే కొన్ని రోజుల పాటు భోజనాలు, ఇట్లాంటి మావోయిస్టులు ఏర్పాటు చేయడం, దాంతోపాటుగా పొలాలకు పంటలు వేసుకోవడానికి అవసరమైనటువంటి విత్తనాల ధరలు ఇవ్వడం, వాటిని కొనుగోలుదారులను బెదిరించైనా సరే ఎక్కువ డబ్బులు ఇప్పించడం, అట్లాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి కాంట్రాక్టులతో రోడ్లు వేయించడం, ఇట్లాంటి కార్యక్రమాలు మావోయిస్టులు చేయడం వల్ల గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులకు సపోర్ట్ ఉండేది. అయితే ఆ తర్వాత కాలంలో ఈ ప్రభుత్వాలు అసలు సంగతిని అర్థం చేసుకుని గిరిజన ప్రాంతాల్లో కూడా
మౌలిక సదుపాయాల కల్పనకు ఓవైపున విద్యుత్ కావచ్చు, ఇతర ఉపాధి అవకాశాలు ఉపాధి హామీ పథకం లాంటి వాటి ద్వారా ఇవ్వడం కావచ్చు, ఇంకోవైపున ఉద్యోగ అవకాశాలు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని పోలీసు ఉద్యోగాల్లో కావచ్చు ఇతర ఉద్యోగాల్లోకి తీసుకుంటూ ఉండటంతో క్రమంగా ఎడ్యుకేటెడ్ పెరుగుతూ వచ్చారు. ఎడ్యుకేటెడ్ పెరిగిన తర్వాత మావోయిస్టుల వల్లనే తమ ప్రాంతాల అభివృద్ధి ఆగుతోంది. మావోయిస్టులకు భయపడి కాంట్రాక్టర్లు రోడ్లు వేయకపోవడం వల్ల ఏళ్ల తరబడి తమ అభివృద్ధి అక్కడ ఆగిపోయింది అన్నటువంటి ఫీలింగ్ కొంతమంది యువతలో పెరిగింది. ఇది క్రమంగా పెరుగుతూ పోవడంతో దానికి తోడు అదే సందర్భంలో పోలీసులకు సమాచారం అందించేటువంటి వ్యవస్థలు తయారైనాయి. అక్కడే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పబ్లిక్ వాళ్లను మావోయిస్టులు చంపడంతో క్రమంగా ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. దీనికి తోడుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు విభాగాలు మావోయిస్టులను దెబ్బతీయడం కోసం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లతోనే 60 బెటాలియన్ లాంటి ప్రత్యేకంగా అంటే 60 మందితో కూడినటువంటి గిరిజన బిడ్డలతో కూడినటువంటి బెటాలియన్లు ఏర్పాటు చేయడం. అంటే గిరిజన ప్రాంతాల్లో ప్రధానమైన సమస్య ఒకటే వస్తుంది, కానిస్టేబుళ్ళు మామూలు పోలీసులు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో మాట్లాడే భాష తెలియకపోవడం వల్ల గిరిజనులు అంటి ముట్టనట్టుగా ఉంటారు. మావోయిస్టులేమో ఆ భాషలో మాట్లాడడం వల్ల వాళ్ళకి తగినటువంటి సపోర్ట్ దొరుకుతూ ఉండేది. క్రమంగా ఇప్పుడు గిరిజనులనే బెటాలియన్లలోకి తీసుకుని వాళ్లతోనే యుద్ధ వ్యూహాలు, ఈవెన్ మహిళల్ని కూడా యువతుల్ని కూడా గిరిజన యువతుల్ని కూడా బెటాలియన్లలో చేర్చుకోవడంతో వాళ్ళు వాళ్ల భాషలోనే అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో మాట్లాడుతూ ఉండటం వల్ల మావోయిస్టులు ఎక్కడున్నారో ఐడెంటిఫికేషన్ ఈజీ అయిపోతుంది. దాంతోపాటుగా ప్లాంటెడ్ సిస్టమ్తో అక్కడ గూఢచార వ్యవస్థ బలోపేతమవుతూ వచ్చింది. దీని పర్యవసానమే క్రమంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉండడం, పోలీస్ వర్సెస్ మావోయిస్టుల మధ్యన పోలీసులు బలం పుంజుకోవడం, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి బ్రతుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి చర్చల సందర్భంలో మావోయిస్టు నేతలు బయటికి రావడం, అప్పటి నుండి వాళ్ల కదలికల మీద నిఘా వేస్తూ పోయినటువంటి పోలీస్ శాఖ క్రమంగా తాము బలోపేతమయ్యి మావోయిస్టులు బలహీనపరచడంలో సక్సెస్ అయింది. అందులో భాగమే తాజాగా వరవర్రావు లాంటి నేతల అరెస్టు. ఇది కేసు నిలుస్తుందా లేదా అన్నది పక్కన పెడితే క్రమంగా దీంట్లో కుట్ర సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మోడీనో కేసీఆర్నో ఓడించగలిగినటువంటి సిచ్యువేషన్ మావోయిస్టుల చేతుల్లో ఉండదు. వీళ్ళని ఓడిస్తే రేపు పొద్దున కాంగ్రెస్ వస్తుంది, అంతకుమించి తేడా ఏముండదు కదా. నాడు కాంగ్రెస్ని వ్యతిరేకించేవాళ్ళు వీళ్ళని, కాబట్టి ఎవరు కుట్రలవన్నీ వీళ్ళని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఉండదు. ఇది పోలీస్ వర్సెస్ మావోయిస్టుల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం తప్పించి ఇదేదో రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ అనేటువంటి ప్రచారం అనవసరం.